ఆ రోజు సోమవారం. శ్యామ్ హాల్లో ఫోన్ చూసుకుంటూ కూర్చుంటాడు. మేఘా, మాలతి కిచెన్లో వంట చేస్తూ ఉంటారు. అప్పుడే ఆరోగ్యం సరిగ్గా లేని నందలాల్ వీల్చైర్లో హాల్లోకొస్తాడు. అయ్యా బాబోయ్, నా గదిలోకి గాలి రావడం లేదు, ఇక్కడ కొంచెం పర్వాలేదు. అప్పుడే హాల్లోని కిటికీ మూసి ఉండడం అతను చూస్తాడు. అరే బాబో సమీర్, ఏమైంది నాన్న? ఎన్నిసార్లు చెప్పారు సమీర్ కాదు శ్యామ అని పిలవమని? సమీర్ ఓల్డ్ ఫ్యాషన్ నాన్న, శ్యామ అని పిలువు, చాలా బాగుంటుంది. అలాగే బాబు, నాకు కూడా చల్లటి గాలి కావాలి. అంటే నేననేది ఫ్రెష్ గాలి కావాలని. కాస్త ఆ కిటికీ ఓపెన్ చెయ్యి. అప్పుడే శ్యామ్ కి అతని గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేస్తుంది. శ్యామ్ ఫోన్ మాట్లాడుతూ హాల్లో నుండి బయటికి వెళ్ళిపోతాడు. అరే బాబు సమీర్, శ్యామ్, అరే నా మాట విను శ్యామ్. ఓరి దేవుడా, ఈ ఇంట్లో ఈ అభాగ్యుడి గురించి పట్టించుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అందరూ వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉన్నారు. ఏ మాలతి, ఓ మాలతి! నందలాల్ మాలతి అని అరుస్తూ ఉంటాడు. కాని మాలతి కిచెన్లో మేఘతో పోట్లాడుతూ ఉంటుంది. ఇదిగో మహారాణి, ఇది ఉప్పు, బంగారం కాదు. 1000 సార్లు చెప్పాను నీకు కూరలో ఉప్పు కొంచెం ఎక్కువగా వేయమని. మా పుట్టింట్లో ఉప్పు తక్కువగా వేసుకుంటాం అత్తయ్య. ఇది పుట్టిల్లు కాదు, అత్తవారిల్లు. ఇంకెన్ని రోజులు పుట్టింటి జపం చేస్తూ ఉంటావు? మీరు బీపీ కోసం టాబ్లెట్స్ వేసుకుంటారు కదా, ఉప్పు ఎక్కువగా తినడం మంచిది కాదు. నువ్వేమో రోజంతా అన్ని పిచ్చి పనులు చేస్తూ నా బీపీ పెంచుతూ ఉండు. నా పనులు మీకంత నచ్చకపోతే మొత్తం పనులన్నీ చెమేలితో చేయించుకోండి. ఆమెని మీరు మార్కెట్కి ఎందుకు పంపించారు? మార్కెట్కి నేను లేదాన్ని కదా. ఆ విధంగా అత్తా కోడళ్ల పోరాటం జరుగుతూ ఉండగా హాల్లో ఉన్న నందలాల్ గొంతు అరిచి అరిచి ఆరిపోతుంది. ఏ మాలతి, మేఘా, ఎవరైనా వచ్చి కిటికీ తెరవండి. అప్పుడు ఒక అందమైన చెయ్యి కిటికీ దగ్గరికి వచ్చి కిటికీని ఓపెన్ చేస్తుంది. ఆమెను చూడగానే నందలాల్ ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే ఒక అందమైన అమ్మాయి కిటికీ అవతల నిలబడి ఉంటుంది. శైలజ, నువ్వా? ఎలా ఉన్నావు నందు? అత్త కోడళ్లు కిచెన్ లో గొడవ పడుతూ ఉంటారు. అప్పుడే బ్యాగ్ లో సరుకులు నింపుకుని చమేలి ఎక్కడికొస్తుంది. చమేలి, సామానంతా సరిగ్గా తీసుకొచ్చావా? పెద్దమ్మా, సామాను సంగతి వదిలేయండి, మీ గౌరవం ప్రమాదంలో ఉంది. బయటికి వెళ్లి చూడండి, పెద్దసారు కొత్త పెద్దమ్మని తీసుకుని వచ్చారు. అది వినగానే మాలతి చమేలి మేఘాతో కలిసి హాల్లోకి వచ్చి చూస్తుంది. అక్కడ ఒక అందమైన ఆవిడ నందలాల్ దగ్గర కూర్చుని ఎంతో ప్రేమగా కొన్ని పళ్ళు కోసి తినిపిస్తూ ఉంటుంది. అది చూడగానే మాలతి కోపం ఆకాశాన్ని తాకుతుంది. ఏంటి తమాషా, అసలెవరి దయ్యం? ఈమెని దెయ్యం అన్నావంటే అస్సలు బాగుండదు. తను నీకు కాబోయే సవతి, అంటే నాకు కాబోయే ధర్మపత్ని. అది వినగానే మాలతి చాలా భయపడిపోయి ఏడుస్తూ ఉంటుంది. ఓరి దేవుడా, అంతా అయిపోయింది, నా సర్వస్వం పోయింది. ఏంటయ్యా ఇలా చేసావు? నా గురించి, పిల్లల గురించి కాదు, కనీసం నీ వయసు గురించి అయినా ఆలోచించుకోలేవా? అయ్యో దేవుడా, ఇప్పుడు నేనేం చెయ్యాలి? మాలతి బాగా ఏడుస్తుంది. కానీ ఆమె పరిస్థితిని చూసి మేఘా మనసులో ఎంతో సంతోషపడుతూ ఉంటుంది. ఏడవకండి అత్తయ్యా, ఇదంతా మీరు చేసుకున్న కర్మ ఫలితమే కదా. అయ్యో కోడలా, నువ్వు కూడా అలా అంటావేంటి? నువ్వైనా చెప్పు మీ మామగారికి. నేనేం చెప్పగలను? మామగారు చిన్నపిల్లాడా? పద చెమేలి. శైలజ రోజంతా నందలాల్ ని జాగ్రత్తగా చూసుకుంటుంది. నందలాల్ కి మాలిష్ చేస్తూ తన చేతులతో మంచినీళ్లు కూడా తాగిస్తుంది. అదంతా చూస్తున్న మాలతి అసూయతో రగిలిపోతూ ఉంటుంది. సాయంత్రం రమణ్ ఇంటికి వచ్చాక నందలాల్ రమణ్ కి కూడా తనకు కాబోయే భార్యని పరిచయం చేస్తాడు. కొత్త అమ్మని చూసి రమణ్ సంతోషిస్తాడు. మంచి పని చేశారు నాన్న, మీరు ఇంటికి కొత్త మమ్మీని తీసుకొచ్చి. పాత మమ్మీతో మేం బోర్ అయిపోయాము. చెప్పండి, ఇంతకు పెళ్ళెప్పుడు చేసుకుంటున్నారు నాన్న? రమణ్ మాటలు విన్న మాలతి కోపంతో ఉడికిపోతుంది. మాలతి మేఘా శ్యామ్ ని తన వైపు లాగడానికి ప్రయత్నిస్తారు. బాబూ శ్యామ్, నీకు కొత్త మమ్మీ రావడం ఇష్టమేనా? నాకిష్టం లేదు మమ్మీ. అమ్మా మేఘా, నీ అభిప్రాయం ఏంటి? నాకైతే ఏ ప్రాబ్లం లేదత్తయ్య. అలా అనకమ్మా, కొత్త అత్త వస్తే ఆమె కూడా నాలాగే నీ మీద పెత్తనం చేస్తుంది. తర్వాత ఆమెకి పిల్లలు పుడతారు, వాళ్ళకు కూడా మన ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుంది. మేఘా, ముందు చూపుతో ఆలోచించు. నీ భర్త అమాయకుడు, నువ్వు తెలివైన దానివే కదా. మేఘా కూడా ఆలోచనలో పడిపోతుంది. ముగ్గురు కలిసి ఒక నిర్ణయం తీసుకుంటారు. ఎలాగైనా నందలాల్ పెళ్లి చేసుకోకుండా ఆపాలని. మాలతి నందలాల్ దగ్గరికి వెళ్లి అతని కాళ్ల మీద పడి ఏడుస్తుంది. మమ్మల్ని క్షమించండి, మేము లెక్కలన్నీ తప్పులు చేశాం, మీకు దండం పెడతాను, కానీ మీరు మాత్రం ఇంకో పెళ్లి చేసుకోవద్దు. మాలతి అలా బోరుబోరున ఏడుస్తుంటే నందలాల్కి జాలి వేస్తుంది. అప్పుడు నందలాల్ ఇలా అంటాడు. లే మాలతి, నేను చిన్న నాటకం ఆడాను. ఈమె నా ప్రియరాలు కాదు, చిన్నప్పటి నా ఫ్రెండ్ శైలజ. అవునదునా, నేను నందు కలిసి చదువుకున్నాం. ఈ రోజు తనని కలిసేందుకు వచ్చాను. మీ అత్త కోడలిద్దరూ ఏదో గొడవ పెట్టుకుంటూ బిజీగా ఉంటారు. ఈ శామ్ కూడా మొబైల్తో బిజీగా ఉంటాడు. నా గురించి ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. అందుకే నేను శైలజ రమణలతో కలిసి మీ అందరికీ ఒక పాఠం నేర్పించాను. మంచి పాఠం నేర్పించారు మాకు. మేము మీకు మాటిస్తున్నాం, ఈ రోజు నుంచి మిమ్మల్ని మేము చాలా జాగ్రత్తగా చూసుకుంటాం. ఆ విధంగా అందరి కళ్ళు తెరుచుకుంటాయి. నందలాల్కి రెండో పెళ్లి జరగకుండా ఆగిపోతుంది. ఆ రోజు శనివారం ఉదయమే రమణ్ ఆఫీస్కి వెళ్లేందుకు రెడీ అవుతున్నాడు. అప్పుడే మేఘా రమణ్ బ్యాగ్ తీసుకుని వస్తుంది. అయ్ బాబోయ్, ఈ రోజు ఏం చెప్పకుండానే బ్యాగ్ తీసుకొచ్చావే, ఏదో విశేషం ఉండే ఉంటుంది. నీకోసం నేను ఆ మాత్రం చేయలేనా? ఏయ్ సూటిగా చెప్పు, ఏం కావాలో? రమణ్, మనకి కొత్తగా పెళ్ళైంది కదా, కానీ నువ్వు నాకు టైమే ఇవ్వటం లేదు. అసలు ఎప్పుడు మీ అమ్మతోనే మాట్లాడుతూ ఉంటావు. రమణ్ కొద్దిసేపు ఆలోచనలో పడతాడు. తర్వాత ఇలా అంటాడు. అలాగే, ఎలాగో ఈరోజు శనివారమే కదా, హాఫ్ డే నుండి వచ్చేసాక మధ్యాహ్నం నుండి సినిమా చూసేందుకు వెళదాం, నువ్వు రెడీగా ఉండు. రమణ్ మేఘాల మాటల్ని మేఘా అత్తగారు మాలతి రహస్యంగా వింటుంది. అయితే ఈ రోజు మహారాణి సినిమా చూసేందుకు వెళ్తుందన్నమాట. నాకు కూడా కొడుకే కదా, వాడు నాతో కూడా టైం గడపాలి కదా. రమణ్ ఆఫీస్ కి వెళ్లే ముందు తన తల్లిని కలిసేందుకు ఆమె గదిలోకి వెళ్తాడు. మమ్మీ, నేను వెళ్ళొస్తాను. బాబూ, నీ పెళ్ళైనప్పటి నుంచి నువ్వు నీ పెళ్ళాన్నే అంటిపెట్టుకుని ఉంటున్నావు. నీ తల్లితో కూడా కొద్దిసేపు గడుపు. రమణ్ మళ్ళీ కాసేపు ఆలోచించి ఇలా అంటాడు. అలాగే మమ్మీ, హాఫ్ డే డ్యూటీ చేసుకుని వస్తాను, నువ్వు రెడీగా ఉండు, 2 గంటల తర్వాత గుడికి వెళ్దాం. అది విన్న మాలతి సంతోషపడుతుంది. రమణ్ తన ఆఫీస్ కి వెళ్లిపోతాడు. మధ్యాహ్నం రమణ్ ఇంటికి వచ్చేసరికి మాలతి మేఘ తయారయ్యి హాల్లో అతని కోసం ఎదురు చూస్తూ ఉంటారు. రమణ్ తో మేఘ ఇలా అంటుంది. వచ్చేసారా, వెళ్దాం పదండి, ఇప్పటికీ సినిమాకి లేట్ అయిపోయింది. రమణ్, నా మనసులో సినిమా పాటలు కాదు, గుడిలోని గంటలు మోగుతున్నాయి, నన్ను గుడికి తీసుకెళ్ళు. గుడికి కాదు సినిమాకి. సినిమాకి కాదు గుడికి. ఆ విధంగా అత్తా కోడళ్ల గొడవ మొదలవుతుంది. వీళ్ల పెద్ద పెద్ద అరుపులు విని నందలాల్ అక్కడికి వస్తాడు. మౌనంగా ఉన్న రమణ్ని చూసి నందలాల్ ఇలా అంటాడు. ఏం చేస్తావో చెప్పరా, దీనంతటికీ కారణం నువ్వే కదా. మమ్మీ మేఘా, మీరిద్దరూ ప్రశాంతంగా ఉండండి, మనం సినిమాతో పాటు గుడికి కూడా వెళదాం. అది విని అందరూ ఆశ్చర్యపోతారు. అదేలా వీలవుతుంది? మమ్మీ, నేను ఇంటర్వెల్ వరకు మేఘాతో కలిసి సినిమా చూస్తాను. ఇక మేఘా ఇంటర్వెల్ తర్వాత నేను మమ్మీని గుడికి తీసుకెళ్తాను. సినిమా అయిపోగానే నిన్ను రిసీవ్ చేసుకునేందుకు వస్తాను. అది వినగానే మాలతి మేఘా ఇద్దరూ మౌనంగా ఉండిపోయారు. కార్లో కూర్చునే టైం వచ్చేసరికి మాలతి ఇలా అంటుంది. బాబూ, నేను నీ పక్కనే కూర్చుంటాను. భర్త పక్కన భార్య కూర్చుంటుంది, నేను కూర్చుంటాను. మళ్ళీ గొడవ మొదలైంది. అప్పుడు రమణ అన్నాడు. ఒక పని చేద్దాం మమ్మీ, సగం దారి వరకు నువ్వు ముందు కూర్చో, మేఘ ఇక మిగతా సగం నువ్వు ముందుకొచ్చి కూర్చో. తర్వాత సగం దారి వరకు మాలతీదేవి ముందు కూర్చుంటుంది. సగం దారి తర్వాత మేఘ ముందు సీట్లోకి మారుతుంది. థియేటర్లో కూడా సీట్ల కోసం అత్తా కోడళ్లు గొడవ పడుతూనే ఉంటారు. మేఘాకి రమణ్ పక్కన కూర్చోవాలని ఉంటుంది, మాలతికి కూడా రమణ్ పక్కనే కూర్చోవాలనుంటుంది. రమణ్ కి ఇద్దరి మధ్య కూర్చుని ఇంటర్వెల్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఇంటర్వెల్ కాగానే రమణ్ తల్లిని తీసుకుని గుడికి వెళ్లి ఆమెతో కలిసి కాలక్షేపం చేస్తాడు. తర్వాత తల్లిని గుడిలోనే వదిలేసి రమణ్ థియేటర్ కి వచ్చి మేఘాని కారులో కూర్చోపెట్టుకుని గుడికి వస్తూ ఆమెతో మాట్లాడుతుంటాడు. ఎలా ఉంది సినిమా? బోరింగ్గా ఉంది, కానీ నీ అంత బోరుగా మాత్రం కాదు. సాయంత్రం 7 గంటలకు ముగ్గురు ఇంటికి చేరుకుంటారు. ఇంటికి రాగానే మేఘ పెద్ద గొడవ మొదలు పెడుతుంది. ఈ రోజు నా వల్ల కాలేదు, నేను నా జీవితంలో నీలాంటి చెత్త మొగుడిని ఎక్కడ చూడలేదు. అవునా, అయితే ఇప్పటి వరకు ఎన్ని పెళ్లిళ్ళు చేసుకున్నావే నువ్వు? నా కొడుకుని చెత్త మొగుడు అంటావా? అత్తయ్య, మీరు మాట్లాడకండి, ఈ రోజు ఏదో ఒక విషయం తేలిపోవాలి. మేఘా, స్టాప్ ఇట్ యార్. అప్పుడు నందలాల్ అక్కడికి వచ్చి ఇలా అంటాడు. ఏ విషయం అమ్మా? ఇదే, ఈయనకి తల్లి కావాలా లేక భార్య కావాలా? రమణ్, ఒక విషయం చెప్పు, ఒకవేళ అత్తయ్య నేను ఇద్దరు నీళ్ళలో మునిగిపోతుంటే నీకు ఒక్కర్ని మాత్రమే కాపాడే అవకాశం ఉందనుకో, అప్పుడు నువ్వు ఎవర్ని కాపాడతావు? అత్తైనా లేక నన్నా? హా, చెప్పు నాన్నా, నన్నే కాపాడతాను అని. అప్పుడు రమణ్ కి చాలా కోపం వచ్చి ఇలా అంటాడు, మీ ఇద్దరు సంగతి ఏమో గాని అలాంటి అదృష్టం గనక వస్తే ఆ నీళ్ళల్లో దూకి నేనే ఆత్మహత్య చేసుకుంటాను. అలా అని రమణ్ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మాలతి, మేఘ అలా చూస్తూ ఉండిపోతారు. ఏంటి వీడికి ఈరోజు ఏమై ఉంటుంది? తన సంతోషాన్ని వదులుకొని ఎవరైనా మిమ్మల్ని సంతోష పెట్టడానికి తను అడ్జస్ట్ అవుతూ మీతో తిరిగినా కూడా మీరు అతని ముందు ఏవో పనికిరాని ప్రశ్నలు పెడితే ఎవరైనా అలాగే చేస్తారు. అర్థమయ్యేటట్టు చెప్పండి, విషయం ఏంటి? రేపు రమణ్ ఫ్రెండ్ రోనక్ పెళ్లి ఉంది. ఈ రోజు వాళ్ళకి బ్యాచిలర్స్ పార్టీ ఉంది. రమణ్ కూడా వెళ్లాలనుకున్నాడు. పాపం వారం రోజుల నుండి ప్లాన్ చేసుకుంటున్నాడు. కానీ మీ ఇద్దరి కారణంగా రమణ్ వెళ్ళలేకపోయాడు. ఫ్రెండ్స్ ఫోన్ చేసినా కూడా మాట్లాడలేకపోయాడు. వాడి ఫ్రెండ్స్ నాకు ఫోన్ చేశారు. అప్పుడే ఇదంతా నాకు తెలిసింది. ఇప్పుడు చెప్పండి, రమణ్ కి కోపం రావడం తప్ప? అది వినగానే మాలతి, మేఘ చాలా బాధపడతారు. అత్తయ్య, తప్పంతా మనదే. మనం ఆయన వైపు నుండి కూడా ఆలోచించుండాల్సింది. నువ్వు చెప్పేది నిజమేనమ్మా. ఇక్కడ ఏడుస్తూ కూర్చుని టైం వేస్ట్ చేయకండి. వెళ్ళండి, వాడితో మాట్లాడండి. ఇంకా పార్టీ అయిపోలేదు. అది విని మాలతి, మేఘ సంతోషపడతారు. రమణ్ని ఒప్పించడానికి అతని గది వైపు వెళ్తారు.